ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతే నమ యావత్ భారతదేశం అన్ని సంప్రదాయాల వారు తప్పనిసరిగా జరుపుకునేటటువంటి పండుగ దీపావళి అన్ని సంప్రదాయాల వారు భారతదేశం మాత్రమే కాదు భూలోకం మాత్రమే కాదు పైలోకాల్లో కూడా స్వర్గలోకంలో కూడా దీపావళి జరుపుకుంటారు దీనికి కారణం ఏమిటంటే దీపావళి అంటే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారండి పైగా పూర్తిగా దీపావళి అనే ఓపిక లేక దివాలి దివాలి అని చెప్పి కూడా దాన్ని దానికి కూడా అర్థమే అదే ఉత్తర దేశంలో వాడే పదాన్ని వాడుకుంటున్నాం దీపాల వరుస మామూలుగా మనం ఒక్క దీపం వెలిగించుకుంటే దీపావళి మాత్రం దీపాల వరుసలు వెలిగిస్తాము అమావాస్య నాడు తలతళ మెరిసిపోయే కాంతులతో ఉండేటటువంటి రాత్రి ఒక్క దీపావళి అమావాస్య నాడు మాత్రమే అమావాస్య అంటే చీకటి ఉంటుంది ఒక్క ఆశ్వయుజ కృష్ణ అమావాస్య ఏదైతే ఉందో ఆనాడు మాత్రం భూమండలం అంతా కూడా దీపాలు వెలిగించి తలతళ మెరిసిపోతూ ఉంటుంది ఇన్ని దీపాలు వెలిగించడానికి కారణం ఏమిటి అంటే ఒకటి ముందు రోజు నరకుడు చనిపోయాడు గనక అమ్మయ్య ఇంక మనం దీపాలు పెట్టుకుంటే పర్వాలేదు హాయిగా దీపాలు పెట్టుకుందాం రాత్రిపూట అని చెప్పి సంతోషంగా దీపాలు వెలిగించుకునే రోజు అనే అర్థంలో దీపాలు పెట్టారు అని అయితే ఇంకొకటి కూడా చెప్తారు కొద్దిగా ఇది ఆలోచించాల్సిన విషయమే అనుకోండి ఆయన ఉంది గనక ఒక మాట అనుకుందాం ఏమంటే రాముడు రావణ సంహారం చేసి తిరిగి వచ్చిన తర్వాత ప్రజలందరూ ఆవునేతి దీపాలతో రాముడికి అయోధ్యలో స్వాగతం చెప్పారట నువ్వు లేనంత కాలం మాకు చీకటి రాత్రులే నువ్వు వచ్చావు గనక మాకు ఆనందంగా ఉంది అని చెప్పి అన్నారని కానీ ఆయన యుద్ధం చేసిన కాలం అది కాదనుకుంటాను చైత్రమాసంలోనూ ఎప్పుడో జరుగుతుంది అది సరే మొత్తానికి ఏదైనా అదొక రకమైనటువంటి భావన మనోహరంగా ఉంది కనుక మనం స్వీకరించడంలో దోషం లేదు దీనికి అనుబంధంగానే రామ్లీల అని చెప్పి రావణాసురుని సంహరించే ప్రక్రియ కూడా ఉత్తర దేశంలో చేయడం మనం గమనిస్తూ ఉంటాం దీపావళి సందర్భంలోనే ఇది పైలోకాల్లో వాళ్ళు కూడా చేసుకుంటారు అని చెప్పడానికి కారణం ఏమిటంటే దేవలోకంలో వాళ్ళు ఎందుకు చేసుకుంటారు దీపావళి అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా దానికి మనం దీపాలు పెట్టడానికి కూడా సంబంధం ఉంది ఏమంటే ఒకప్పుడు దుర్వాసుడు ఇంద్రుడికి తన మెడలో ఉన్నటువంటి మాలని బహుమానం చేశాడు అదనకి ఇచ్చింది ఒకరు వేసుకున్న మాల నేను వేసుకుంటానా అని చెప్పి ఇంద్రుడు దాన్ని తను అధిరోహించినటువంటి ఏనుగు మీద వేశాడు అది ఎప్పుడో తల ఇలా తిప్పితే అది కింద పడింది ఆ కాళ్ళ కింద నలిగింది దుర్వాసుడికి కోపం వచ్చింది తాను ఇచ్చినటువంటి దాన్ని అలా చులకన చేశాడు అంటే తన అవమానం చేసినట్టే కదా అందుకని ఏ వైభవాన్ని చూసి నువ్వు ఈ విధంగా అహంకారంతో నన్ను చులకన చేశావో ఆ వైభవం నీకు లేకుండా పోవుగాక అని శపించాడు దానితో ఇంద్రుని నుండి స్వర్గలక్ష్మి వెళ్ళిపోయి సముద్రంలో తలదాచుకుంటే దేవతలందరూ కాంతిహీనులు అయిపోయారు లక్ష్మి లేకపోతే ఏముంటుందండి కాంతిహీనులు అయిపోయారు అప్పుడు తాను చేసినటువంటి తప్పుని గుర్తించి క్షమాపణ అడిగితే శాపం ఇచ్చే వాళ్ళకు అనుగ్రహించేటటువంటి బాధ్యత కూడా ఉంది అనుగ్రహించవలసిన బాధ్యత ఉంది కనుక లక్ష్మి ఎప్పుడైతే స్వర్గాన్ని వదిలి వెళ్ళిందో అప్పుడు కదా వీళ్ళకి కాంతి పోయింది ఆ లక్ష్మి మళ్ళీ సముద్రంలో నుండి వెలువడి నారాయణుని చేరుకున్నప్పుడు మీకు ఈ శాపం పోయి మీకున్నటువంటి స్థితి మళ్ళీ తిరిగి వస్తుంది అని ఆయన అనుగ్రహించటం జరిగింది సరే కాలగర్భంలో అమృతం కోసమని దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని తరచటం అందులో అనేక రకాలైనటువంటి విశిష్ట వస్తువులన్నీ వచ్చిన తరువాత ఆశ్వయుజ కృష్ణ అమావాస్య నాడు నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించటం ఆవిర్భవించినటువంటి వెంటనే ఆవిడికి దిగ్గజాలు పురిటి స్నానం చేయించటం ఆవిడ చక్కగా అలంకరించుకుని ఎవరిని వరిద్దామా అని చూస్తూ అందరినీ చూసి విష్ణువుని వరించటం ఏ క్షణానైతే లక్ష్మి విష్ణువుని వరించిందో ఆ క్షణాన శాపం పోయి దేవతలకి పూర్వ వైభవం రావటం ఆ రోజు జరిగిపోయే అక్కడికక్కడ దాంతో ఇంద్రుడు దేవతలు సంతోషించి తమ పూర్వ వైభవం తమకి వచ్చింది అని ఆనందంతో దీపాలు వెలిగించుకున్నారట అది దేవతలు పండుగ చేసుకోవడానికి గలిగినటువంటి కారణం ఇక భూలోకంలో కదా ఈ ఈ వ్యవహారం జరిగింది ఈ వివాహం అయిన తర్వాత తాను తన భర్త కలిసి విహారం చేయాలనుకుంది లక్ష్మీదేవి అది పుట్టినరోజు పెళ్లి రోజు రెండూనూ అలా విహారం చేయాలనుకుని వచ్చినటువంటి ఆవిడ ఆవిడ వాహనం ఏమిటి గుడ్లగూబ గుడ్లగూబ దానికి పగలు కళ్ళు కనపడవు గనక రాత్రి మాత్రమే అది తన పని చేయగలదు కనుక సూర్యాస్తమయం అయిన తర్వాత లక్ష్మీదేవి అలా విహారం చేయడానికి బయలుదేరింది అలా బయలుదేరినప్పుడు ఎవరింట్లో తన ప్రతిరూపాలుంటే ఆ వాళ్ళని బాగా అనుగ్రహించడానికి సిద్ధపడింది ఆవిడ ఆవిడ ప్రతిరూపాలు ఏమిటి చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా అమ్మవారి యొక్క ప్రతిరూపం ఆవునేతితో వెలిగించినటువంటి దీపం ఈ రోజుకి ఆవునేయే కాదు నువ్వుల నూనెనే పనికొస్తుంది ఎందుకంటే దీపావళి అప్పటి నుండి కార్తీక మాసం అంతా కూడా జలే గంగా తైలే లక్ష్మి నివాసం చేస్తాయని చెప్పారు నీళ్లల్లో గంగ ఉంటుంది ఎక్కడ ఇన్ని నీళ్లున్నా అందులో గంగాదేవి ఉంటుందిట అందుకని కార్తీక మాసంలో స్నానం చేసేటటువంటి వారికి కార్తీక స్నానాలు చేసిన వారికి గంగా స్నాన ఫలితం లభ్యమవుతుంది అలాగే నువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది ఆ విధంగా నువ్వుల నూనెతో దీపం గనక పెట్టినట్టయితే ఆ ఇంట్లో తన ప్రతిరూపం ఉంది గనక లక్ష్మీదేవి సంతోషించి వారిని అనుగ్రహిస్తుంది అందుకని దీపాలు పెట్టిన తర్వాత ఇళ్లల్లో దీపాలు వెలిగించి రాత్రి అంతా ఉండేటట్టుగా చూస్తారు మేలుకుని ఉండాలని కూడా చాలామంది అంటూ ఉంటారు దీపావళి నాటి రాత్రి మేలుకుంటే మంచిదండి అని ఎందుకంటే లక్ష్మీదేవి తాను విహరించడానికి వచ్చేటప్పటికి మన తలుపులు బార్లా తెరిచుండి ఆవిడ లోపలికి రావడానికి వీలుగా ఉండి ఆవిడ వచ్చి ఉండడానికి అనుకూలంగా ఇంట్లో శుచిగా దీపాలు వెలిగించి ఉంటే ఆవిడ వచ్చి స్థిరంగా ఉంటుంది అని విశ్వాసం అందువల్లే దీపావళి నాడు దీపాలు వెలిగించి కనీసం అర్ధరాత్రి దాకా వీలైతే తెల్లవారేదాకా జాగరణ చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుందని లక్ష్మి అనుగ్రహిస్తుంది అనేటటువంటి నమ్మకం ఉంది పైగా ఒకటి గమనించినట్టయితే ఈ లక్ష్మీ పూజ సాయంత్రం చేస్తారు అంటే అమ్మవారు ఆవిర్భవించి ఆ తర్వాత విష్ణువుతో కలిసి ఆవిడెప్పుడైతే విహారానికి బయలుదేరి అందరిళ్ళకి చూడ్డానికి వస్తుందో ఆ సమయానికి పూజ చేస్తూ ఉంటే ఆకర్షించబడి వస్తుంది అని సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాతే లక్ష్మీ పూజ చేయడం మనకు కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ వ్యాపార వ్యాపారస్తులైనటువంటి వారు ఉన్నారే ఉత్తర దేశంలో వాళ్ళు మాత్రం ప్రధానంగా అర్ధరాత్రి వేళ దాకా మేలుకున్నప్పుడు పూజలు చేసి పగలంతా ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే వాళ్ళు ఉపవాసాలు భిన్నం మనలాగా కటిక మంచినీళ్ళు తాకుండా ఉండడం కాదు భిన్నంగా ఉంటారు తినేటువంటి ఆహారం మాత్రం మార్చేసి ఉండి అమ్మవారికి పూజ లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆహారం స్వీకరించటం అన్నది ఒక నియమంగా ఉంటుంది అందువల్లే వాళ్ళ దగ్గర బాగా ధనం ఉంటుంది లక్ష్మీని ఆరాధించే పద్ధతి ఇది తప్పనిసరిగా మనం పాటించేటటువంటి విషయమైతే ఇందులో ధనత్రయోదశి సంబంధించి నరక చతుర్దశికి సంబంధించి చెప్పుకునేటప్పుడు ఒక మాట అనుకున్నాం ఇది పితృదేవతలకు సంబంధించినటువంటిది ఇది చాలా విస్తారంగా చేసుకునే పండగ త్రయోదశి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య మర్నాడు బలిపాడ్యమి ఆ తర్వాత వచ్చేటటువంటిది భ్రాతృ భ్రాతృద్వితీయ భగినీహస్త భోజనం అంటాం ఆ తర్వాత అలవాట్లో లేదు కానీ భ్రాతృతృతీయ అని చెప్పి భగినీహస్త భోజనం రెండు ద్వితీయ నాడు చేస్తే తృతీయనాడు తృతీయ అని చెప్పి సోదరుణ్ణి పూజించేది ఉంది ఇది మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది ఆ తర్వాత రోజు వచ్చేటప్పటికల్లా నాగుల చవితి ఇట్లా కనీసం ఏడు రోజుల పాటు వరుసగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈ మధ్యలో ఒకటి రెండు లేకపోయినా మొత్తానికి నాలుగు ఐదు ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి వీటన్నింటిలోనూ ప్రధానంగా మనకు కనపడేది అటు ధనత్రయోదశి కానీ నరక చతుర్దశి కానీ తర్వాత చేసుకునే నాగుల చవితి కానీ ఇవన్నీ పితృదేవత ఆరాధనగా మనకి కనపడుతూ ఉన్నాయి దీనికి కారణం ఏమిటంటే పితృదేవతలు దిగి వస్తారు కార్తీక దీపాలు పెట్టడంలో కూడా ఉండే ఉద్దేశం వాళ్ళకి దారి తెలియడానికే దక్షిణ దిక్కుకి ముఖాలు ఉండేటట్టుగా దీపాలు గుమ్మంలో పెడతారు ఎందుకంటే వాళ్ళు అనుగ్రహించడానికి వస్తారు వాళ్ళ అనుగ్రహం మనకు కావాలి అంటే వాళ్ళకి మా ఇల్లు ఇక్కడ ఉంది మీరు ఎక్కడికి పెడతారో తొందరగా ఇటండి అని చెప్పి మనకి ఏ లైట్ హౌస్లు అవి ఉంటాయి ఓడల్లో ప్రయాణం చేసే వాళ్ళకి అట్లా ఉండేటట్టు పితృదేవతలకి గుర్తు తెలియడానికి అన్నట్టు ఇది మా ఇల్లు మా ఇంటికి రండి అని చెప్పి చెప్పడానికి అన్నట్టుగా కార్తీక మాసం అంతా దీపాలు పెడతారు వారు వచ్చేటటువంటి కాలం గనక వాళ్ళని సంతృప్తిపరిచినట్టయితే ఆ వంశం అనుసూతంగా కొనసాగి అందరూ అభివృద్ధిలోకి వస్తారు అని దీనికి ఇంకో కారణం కూడా ఏమిటంటే దక్షిణాయణం అయిపోవడానికి దగ్గరగా ఉండడంతో పాటుగా అమావాస్య అన్నది పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి అందుకని ఆనాడు సంప్రదాయం తెలిసినటువంటి వారు సూర్యోదయానికి ముందు నరకచతుర్దశిలాగానే యముడికి తర్పణాలు ఇవ్వడంతో పాటుగా ఆనాడు పితృదేవత ఆరాధన చేస్తారు అంత కనీసం ఏమీ లేకపోయినా వారికి పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు ఆ రోజున దానాలు చేస్తారు పితృదేవతలకి చెందాలి అని తప్పనిసరిగా దానాలు చేయడం అన్నది మనకు కనపడుతూ ఉంటుంది ఈ దానాలు చేయడంలో బలి భూలోకాన్ని పరిపాలించే కాలం కూడా అవడం వల్ల మూడు రోజులు ఆయనకి భూలోకాన్ని పరిపాలించే అధికారం ఇచ్చారు కదా పాతాళానికి పంపించేసిన తర్వాత ఆ విధంగా బలి చక్రవర్తి పరిపాలన జరిగేటప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి దానం అన్నది కనుక చేసినట్టయితే మరింత అనుగ్రహం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో కూడా దానాలు చేయడం ఇవన్నీ కూడా మనకి దీపావళి నాడు కనపడేటటువంటి అంశాలు ఆనాడు మనం పూజించాల్సింది లక్ష్మీనారాయణుల్ని మాత్రమే వారే కదా ఆనాడు ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించటము జరిగింది వారి కళ్యాణం జరిగింది ఆ తల్లి అందరినీ అనుగ్రహిస్తానని చెప్పి బయలుదేరి విహారం చేయడము మొదలైంది కనుక లక్ష్మీనారాయణులను పూజించేటటువంటి రోజుగా మనం దీపావళిని గురించి చెప్పుకుంటూ ఉంటాం దీపాలు లక్ష్మీదేవికి ప్రతిరూపాలు గనక ఎన్ని దీపాలు వెలిగిస్తే మనకి అంత లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టు అనేటటువంటి ఒక విశ్వాసం కూడా ఉంది ప్రజలకి కనుక ఈ దీపావళి అందరికీ కూడా అజ్ఞానాంధకారాన్ని తరిమేసి విజ్ఞానపు వెలుగులని ప్రసాదించేటటువంటి దీపావళిగా వెలుగొందాలి అని దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి